సార్ నమస్కారం సార్. సార్ మలయాళం ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన నటి హేమ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిపైన ఇప్పుడు మొత్తం కూడా అన్ని ఇండస్ట్రీలో అదే జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అన్ని ఇండస్ట్రీలో కూడా ప్రకంపనలు సృష్టించాయి సార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే అక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మంచు విష్ణు గారు గవర్నమెంట్ కోరుతున్నారు. ఆల్రెడీ సమంత గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఇటువంటిది ఏర్పాటు చేయాలని. ఇక కోలీవుడ్ లో చూసుకుంటే విశాల్ గారు ఈరోజు మాట్లాడుతూ ఇటువంటివి ఆరోపణలు వచ్చి ఇవి కానీ ప్రూవ్ అయితే 5 సంవత్సరాలు నిషేధం కూడా విధిస్తామని ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద హేమా కమిటీ జస్టిస్ హేమా కమిటీ అయితే మిగతా అన్ని టాలీవుడ్ లో కానివ్వండి మాలీవుడ్ లో కానీ ప్రకంపనలే సృష్టించారు సార్. ఏం చెప్తారు మీరు ఇష్యూ గురించి? అంటే ఒకటి, అక్కడ నడిగర సంఘానికి అనుబంధంగా ఫిమేల్ ఆర్టిస్టుల యూనియన్ కూడా ఒకటి ఉంది. ఆ యూనియన్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన, ఎవరైనా మాకు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు బయట మాట్లాడొద్దు, గోప్యంగా ఉంచండి విషయాన్ని, మాకు తెలియజేయండి, మేము దాని మీద రివ్యూ చేస్తాం, దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో గనక వాళ్ళు మిమ్మల్ని లైంగిక వేధింపులకి గురి చేసిన మాట వాస్తవమని తేలితే అప్పుడు దాని సాంద్రతని బట్టి నిషేధం, 5 ఏళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. లేదు ఇది ఇంకా ప్రమాదకరంగా ఉంది అనుకుంటే కోర్టులకు నివేదించి తద్వారా శిక్షలు పడేలాగా చేయటానికి మేము కూడా దోహదపడతాం. ఇది వాళ్ళ కంక్లూడ్ చేసిన విషయం, దాన్ని విషయాలు ప్రపంచానికి తెలియజేశారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే టాలీవుడ్లో ఆల్రెడీ ఇలాంటి కమిటీ ఒకటి గతంలో ఏర్పడింది 2018లో అనేది తెలుసుకోవాలి. ముందు 2018లో ఒక గొడవ జరిగింది, 2019లో నాకు తెలిసి ఏప్రిల్ అనుకుంటున్నాను నేను, అప్పటి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఏమైందో తెలియదు, హైకోర్టులో ఒక పిల్లేశారు, దాని పరిస్థితి ఏంటో తెలీదు. కాబట్టి వాటిని మూవ్ చేయగలిగితే చాలు వీడు, కొత్తగా ఏం చేయక్కర్ల, ఆల్రెడీ ఉంది. ఆ కమిటీ ఎందుకు నివేదిక ఇవ్వలేదంటే ఇప్పుడు ఆ కమిటీలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సినిమా వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే చాలా తప్పుడు ఆరోపణలు వచ్చాయి, అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చాయి, అది అందువలన ఇది ఎలా నివేదిక తయారు చేస్తాము అని కన్ఫ్యూజ్ అయ్యి నివేదిక చేయలేదు అని చెప్పారు. ఈ మధ్య ఈ గొడవ జరిగిన తర్వాత ఒక టీవీ డిబేట్ సందర్భంగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఇది, అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ అని మీరే చెప్తున్నారు, మీరు విచారణ చేసి మీరే ఫాల్స్ ఎలిగేషన్స్ అని నివేదిక ఆపేశారు. ఇది మిస్యూజ్ అవుతోంది ఇలాంటిది, అంటే ఇలాంటి వ్యవస్థ ఏదైనా ఉంటే, ఇప్పుడు వాళ్ళు అక్కడ మా దగ్గరికి వచ్చి చెప్పుకోండి అన్నారు, అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయమని అడుగుతోంది ఇక్కడ కూడా. కానీ అది జస్ట్ కమిటీ మరొకటో వేసి ఆ కమిటీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే వాళ్ళు పరిష్కరిస్తారు అని అనుకోవడం కష్టం, అవ్వదు అది. ఎందుకంటే వీళ్ళు సమన్ చేస్తే ఆ వ్యవస్థ ఎలా ఉండాలంటే ఆ వ్యవస్థ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళు సమన్ చేసేలాగా ఉండాలి అవతల వ్యక్తిని. అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒక 100 కోట్ల సినిమాను 1000 కోట్ల సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు అతను, లేకపోతే 1000 కోట్లు వసూలు చేసేటువంటి సినిమా, 15,000 కోట్లు వసూలు చేసే సినిమాను డైరెక్ట్ చేసేటువంటి అతిపెద్ద డైరెక్టర్ అయి ఉండొచ్చు. వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ వాళ్ళని సమన్ చేయగలిగినటువంటి అధికారాలు ఉండాలి ఆ వ్యవస్థకి. సో ఒక కోర్టు లాంటి బాడీ ఉండాలి అక్కడ, ఉంటే వర్కౌట్ అవుతుంది భయపడి, లేకపోతే కమిటీల ముందు హాజరవటం అనేది మన వాళ్ళకి ఎలా హాజరవ్వాలో ఏం మాట్లాడాలో తెలుసు, అందుకని అది ఇష్యూ కాదు. ఇప్పుడు మద్రాసులో జరిగింది ఏంటి, చెన్నైలో జరిగింది, నటిగర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కమిటీ వేస్తాం మా దగ్గరికి వచ్చి చెప్పుకోండి అనేది, ఇది జస్ట్ కొంచెం వెన్న రాయటం లాంటిది చేస్తున్నారు గాయానికి, అంతే తప్ప దీన్ని సమూలంగా మార్చడానికి ఏం చేయాలి అనేది కాదు. సమూలమైనటువంటి మార్పు రావాలి అనుకుంటే ఒక కోర్టు లాంటి వ్యవస్థ పెట్టి
దానికి అధికారాలు కల్పించి వాళ్ళు ఎవరినైనా సమన్ చేసి పిలిపించుకుని ఒకవేళ వాళ్ళు వాయిదాకి రాకపోతే కోర్టులో ఏం జరుగుతుంది, రెండు మూడు వాయిదాలకు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ పట్టుకొని మీ అరెస్టు కోసం తిరుగుతూ ఉంటారు పోలీసులు. మీరు ఎక్కడ ట్రేస్ అయితే అక్కడ ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అలాంటి శక్తివంతమైనటువంటి ఒక బాడీ కావాలి అక్కడ. అది ఒక సినిమా పరిశ్రమకు మాత్రమే వేయటం ఇబ్బంది అనుకుంటే, ఇలాంటి లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థగా పెట్టిదాన్ని, దాని కింద ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురయ్యే వాళ్ళు ఎవరైనా స్ట్రైట్ అవే వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చుకునేలాగా ఒక కోర్టును పెట్టే అవకాశం ఉంది. అలాంటిది ఏదైనా చేయొచ్చు. అది చేస్తే తప్ప ఇవి సాల్వ్ కావు. ఇలాంటి కమిటీ ఇప్పుడు చెన్నైలో వాళ్ళు నటిగర సంఘం వాళ్ళు వేసిన ఇలాంటి కమిటీలు వేస్తే ఆ కమిటీలను ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళకి తెలుసు. ఆల్రెడీ రామ్మోహన్ రావు నాయకత్వంలో వేసిన కమిటీలో ఎందుకు నివేదికలు, ఆ నివేదిక ఎందుకు రాలేదని అడిగితే వచ్చిన ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు, ఎవరు మేల్ పీపుల్ చెప్తున్నారు, పురుషులు చెప్తున్నారు, మహిళలు కాదు చెప్తాం. అంటే ఏమిటి, పురుషాధిక్య సమాజం, పురుషులు తప్పులు చేయరు, మహిళలు మాత్రమే తప్పులు చేస్తారు. వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్, వాంటెడ్గా కొంతమంది కుర్రాళ్ళని, కొంతమంది నిర్మాతలని, కొంతమంది నటులని టార్గెట్ చేసి వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, వాళ్ళ మీద పర్సనల్గా గ్రెడ్జి పెట్టుకుని దాడి చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చోట్లకు వెళ్ళి కేసులు పెడతారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా ఇదే జరిగింది. అగ్రకులాలు ఇవే మాట్లాడతాయి ఆ యాక్ట్ మీద. అది మిస్యూజ్ అయిపోతుంది. ఈ దళితులు అందరూ మమ్మల్ని వేధించారని చెప్పి వేధించకపోయినా కేసులు పెట్టేసే అవకాశం అది. దీనివలన సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది. ఈ లెవెల్ విమర్శలు విన్నాం మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద. అదే విమర్శలు దీని మీద కూడా చేస్తున్నారు, ఈ కమిటీ మీద కూడా. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని. సో అది ఇండస్ట్రీ కండిషన్. అందుకని వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సమంతకి కావచ్చు, మంచు మనోజుకి కావచ్చు, మంచు విష్ణుగారికి కావచ్చు, వీళ్ళకి గనక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా గతంలో వేసినటువంటి కమిటీ ఏమిటి, దాని నివేదిక ఏమైంది, ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమిటి, నిజంగా ఫాల్స్ ఎలిగేషన్స్ అయినా, అయినప్పటికీ నివేదిక తయారు చేయాలి కదా వీళ్ళు. వీళ్ళని ఆదేశించింది ఎవరు, ఆ రోజున సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ గారు. కోర్టులో ఉన్నటువంటి కేసు దాన్ని రీచ్ ఈ నివేదిక అడిగారు, అది రాలా. సో అసలు కోర్టుకి ఏం చెప్పారు, మంత్రి గారికి ఏం చెప్పారో తెలియదు. మొత్తం అలా స్టాగ్నేట్ అయిపోయి ఉంది. ఆ కార్యక్రమాన్ని కొంచెం జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. సార్, ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, అది కూడా పెద్దగా ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది, కానీ తర్వాత సైలెంట్ అయిపోయే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు అది ఎప్పుడేసింది కాదుగా, అది 2017లో వేసింది. 17లో వేస్తే 19లో నివేదిక వేస్తే ఇప్పుడు హడావిడి జరుగుతుంది. దాదాపు అదే టైం 2017లో అక్కడ గొడవ జరిగింది. దిలీప్ అనేవాడు ఒక ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి కారులో అమ్మాయి మీద మానభంగం చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద మొదలైనటువంటి గొడవ అది. 2018లో ఇమ్మీడియట్గా అదే టైంలో ఇక్కడ కూడా జరిగింది కదా. ఇక్కడ కూడా వెళ్ళి ఛాంబర్ ముందు చాలామంది జూనియర్ ఆర్టిస్టులు గొడవ చేశారు కదా, మమ్మల్ని ప్రతోడు వేధిస్తున్నాడని. సో ఒకే టైం లైన్లో జరిగినాయి ఇన్సిడెంట్లన్నీ, ఒకే టైం లైన్లో. ఆ తర్వాత అక్కడ 19లో నివేదిక ఇచ్చారు, ఇక్కడ 19లో కమిటీ వేశారు. ఏంటి పరిస్థితి? అక్కడ నివేదిక వచ్చింది, వచ్చిన నివేదికని బయటపెట్టడానికి 6 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. ఇక్కడ అసలు నివేదిక ఏమైందో తెలియదు. సో అక్కడ ఏం జరిగింది అనే దాని మీద కొంచెం ప్రోబ్ చేయగలిగితే ఇష్యూ సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవుతుందంటే అదేదో సమూలంగా తొలగించలేము, కొంచెం భయం కలిగించగలిగితే కొంచెం ఆగుతాయి అంతే. ఇవి ఆగుతాయి అనేది గ్యారంటీలు లేవు. ఇది హ్యూమన్ నేచర్కి సంబంధించిన గొడవ, హ్యూమన్ బిహేవియర్కి సంబంధించిన గొడవ, యాటిట్యూడ్కి సంబంధించిన గొడవ. ఆ ఏరియాలో సంస్కరణలు అమలు జరిగితే తప్ప ఇది మారదు. మహిళల్ని చూసేటువంటి దృష్టి కోణంలోనే తేడా ఉంది. ఆ తేడా వలన ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఒక ప్రామినెంట్ పొజిషన్ ఒక రాజకీయ పార్టీలో ఒక మహిళ కోరుకుంటే, కోరుకుంటోందనే విషయం తెలిస్తే అటువైపు
సీరియస్గా గట్టెక్కించగలిగిన సమర్థత ఉంది అని ఎవరికైనా అనిపిస్తే వాడు ఇమ్మీడియట్గా వెళ్ళి పెట్టేది ఈ ప్రపోజలే, మీరు మాకేమిస్తారు అని. కాబట్టి అన్ని చోట్ల ఉంది, ఇది ఒక చోట కాదు. ఆల్రెడీ ఇలాంటి వేధింపులే ఇప్పుడు చూస్తున్నాం పొలిటికల్ ఏరియాలో. అది కొండవీడు ఎమ్మెల్యే ఆదిమూలం లాంటి వాళ్ళు, ఇలాంటి 100 కేసులు ఉంటాయి, ప్రతి చోట ఉన్నాయి, ప్రతి రంగంలోనూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఒక బాడీ కిందకు తీసుకొచ్చి మీరు ఎలాగైతే మహిళా కోర్టు పెట్టారో అలాగే ఈ కోర్టు కూడా పెట్టేసి దాన్ని దానికి ఎవరైనా సమన్ చేసే పవర్స్ ఇవ్వగలిగితే కొంతవరకు భయం వచ్చి అవుతాయేమో తప్ప, అది కూడా కొంతమేరకే 35 to 40.